Hello guys, this is Mr Rpb means Ravatipati Boddu from Srikakulam. ఈ రోజు అయితే మనకి 11వ శతాబ్దం చెందిన మన హిందూ దేవాలయాలు అనేసి అంటే ఆ రోజుల్లో రాజులు కట్టించిన దేవాలయాలు అది కూడా మన శ్రీకాకుళం జిల్లాలో మంసా మండలం పిడి మంసా గ్రామంలో విండడం విశేషం. అయితే ఈ గ్రామానికి వస్తే ఇక్కడ అడిగిన పూజారులు తర్వాత ఇక్కడ అడిగిన సీనియర్స్ ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఈ దేవాలయాన్ని కట్టించింది రాజుల కాలం చెందింది. అయితే దీనికి ఆ రోజుల్లో సిమెంట్ లేకుండా జొన్న కంకిలో ఇప్పుడు గానుగలా చేసి రుద్ది దాన్ని సిమెంట్గా వాడడం జరిగిందనమాట. ఈ గుడికి ఎక్కడ చూసినా ఒక రాయిని అంత బాగా చెక్కి కట్టడం అంటే ఇది చాలా విశేషమైనది. అయితే మీరే చూడండి ఇక్కడ ఈ రాయిల దగ్గర చూసుకుంటే మొత్తానికి ఇవి ప్రతిదీ మొత్తం శిల్పి చెక్కినట్టు ఉంది. మొత్తం ప్రతిదీ నేనైతే ఆశ్చర్యపోయిన విషయం ఎందుకంటే పురాతనవి మన మనుషులు నిర్మించిన ఈ రాయల్గా అయితేనేమి అండ్ ఈ మోడల్స్ తర్వాత ఇదే ఇండియన్ యొక్క కల్చర్కి మంచి పునాది లాంటివి అనమాట. ఆ రోజుల్లో ఇంత స్ట్రాంగ్గా ఉండి ఈ దేవాలయం కనమాట అంటే ఇప్పుడు కొత్త దేవాలయం ఎవరైతే కడుతుంటే సిమెంట్తోనే పని ఉండదు కదా, ఆ రోజుల్లోన రాయిలు పెట్టి తర్వాత దాన్ని ఐరన్ ముక్కలు లోపల పెట్టి చేస్తున్నారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా మంసా మండలం పిడి మంసా పంచాయతీలో పిడి మంసా గ్రామంలో శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయము అంటే సర్వరోగ నివారణం కొరకు మరియు సంతానం కొరకు ఆరోగ్యం కొరకు అని ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. శ్రీ వైద్యనాథేశ్వర దేవాలయం సమస్త కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి నాడు మహేంద్రగిరి సమీపంలో ఉంది ఈ దేవాలయము. చాలామంది ఈ ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన గుడి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ భక్తులు చాలామంది భక్తులు గ్రామం అందరూ వచ్చి మన వైద్యనాథేశ్వర స్వామి అభివృద్ధి కొరకు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ గుడి అభివృద్ధి కొద్దిగా చెందలేదు. ఈ గుడి అలాగా లాస్ట్ పరిస్థితికి వచ్చింది. ఎవరైనా దాతలు కానీ లేదంటే ఎవరైనా ఎవరొచ్చి ఈ గుడిని అభివృద్ధి చేయాలంటే కూడా చేయవచ్చు. మధ్యలో రాసిన దంపుడు సున్నం అంటే ఏంటిది? దంపుడు జనాలు అంటే అంటే గాను రౌండ్ ఉంటుంది. అవును. నెలలో ఇసుక, బెల్లము, అవును, నీళ్ళు, కరకాయ వేసి మన గానుగు, అవును గానుగ, అవును. అంటే ఆ రోజులు అది చేసి సిమెంట్ లేని కాలంలో మరి రాజుల కోట అదే కదా. అవునవును. అంటే ఆ పురాతనంలో సిమెంట్ లేనప్పుడు ఈ గానుగలు తిప్పి ఆ జొన్నల కంకెలు చేసి రాశారు అన్నమాట. అది అవి చేసిన తర్వాత పగులు ఇచ్చేసేదని పగులు ఇచ్చేసేవని అలాగే మరి అవి రాశారు. రాసినా వదిలిపోతుంది ఆ రావులకు పట్టణ. అక్కడ లాస్ట్ లోట వినాయక స్వామి అవతల పక్క మధ్యన శివాలయము వైద్యనాథేశ్వర ఆలయము అవతల పక్క మహాశక్తి పార్వతీదేవి ఆలయము తదుపరి మరి సుబ్రహ్మణ్య ఆలయము తర్వాత మరి వేర బ్రహ్మం వారు ఆలయము మరియు రామచంద్రుల వారు ఆలయము యువతల పక్క నవగ్రహాల గుడి సూర్య చంద్ర మంగళ బుధు గురు శుక్రుడు శని రాహు కేతు ఈ 9 గ్రహాలు ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నవగ్రహాల ఆలయము మరియు ఎదురుగా ఆంజనేయ గుడి. అవును. సో గాయస్ చూసారు కదా వీడియోలో. అయితే ఈ గుడి ముందుకొచ్చిన తర్వాత మన కూర్చోడానికి ఇలాగ కుర్చీలు అయితే ఉన్నాయి, మంచి టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా. అయితే ఈ గ్రామం వాళ్ళు ఎవరైతే డోనర్ చేస్తున్నారో బాగా ఇక్కడ కుర్చీలు వేయడం, తర్వాత వచ్చిన భక్తులకైతే లైన్లు పెట్టడానికి అక్కడ లైన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాగన్నమాట ఈరోజు ఈ వీడియోలో. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన హిందూ ధర్మంలో ఇలా పురాతన గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతికి మరి వాటి యొక్క హిస్టరీ తీయడం నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కూడా లైక్ నచ్చితే లైక్ చేయండి, వీడియో వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటే పిడి మందస వెబ్సైట్ అని ఉంటుంది. పిడి మందస ఆ గ్రామంలో ఎవరైనా కలిసి గుడిని ఎవరైనా డెవలప్ చేయాలని సరే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎందుకంటే పురాతన గుడిని మనం ఇంకా నిలుపుకోవాలి. ఇప్పుడు రాజుల కాలంవి అలాగ తరతరాలను వస్తున్న ఆస్తులు కాబట్టి మనం నిలుపుకోవాలనేసి చాలా మనకి అంటే మనం భావితరాలు కూడా అందించవలసిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఎవరైతే డొనేట్స్ ఉంటే డోనర్లు కూడా డొనేట్ చేయండి వీడియో చూసాక. సో ఇది గాయస్ ఈ వీడియోలో. ఇంకా చూసుకుంటే మన పక్కకి ఈ గుడి చుట్టుపక్కల అన్ని దగ్గర మహేంద్రగిరి హిల్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎత్తైన పర్వతాలు అవి కూడా కనిపిస్తున్నాయి. ఇంకా కొండలు అండ్ చెరువు ఒకటి ఉంది ఫ్రంట్కి పెద్దదిగా. ఇంకా పక్కనే పచ్చటి పొలాలే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మంచి ఆహ్లాదకరంగా మంచి లొకేషన్లో ఈ గుడి అవుతుంది. ఎవరైనా వచ్చి విజిట్ చేస్తే దీని యొక్క స్పెషల్ తెలుస్తుంది అనమాట. ఇది గైస్ ఈ వీడియోలో. అండ్ వేరేది నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేద్దాం వీడియో గుడిది, కానీ ఇంకా లేబర్ వర్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ యొక్క కష్టాన్ని దీంట్లో వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో గాయ్ బాయ్.